నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. మహిళలు అన్ని వేళల అప్రమత్తంగా ఉండాలని అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్వి భాస్కర్ అన్నారు. సోమవారం నాడు రాయవరంలో జరిగిన చైన్ స్నాచింగ్ పై బాధితురాలు రాయవరం గ్రామానికి చెందిన పంపన దుర్గా ఇచ్చిన ఫిర్యాదుపై సీఐ భాస్కర్ రావు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాయవరం పోలీస్ స్టేషన్లో స్థానిక విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ఈ నెల నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది కావున మహిళలు ఏకవజామున లేచి ఇంటి పనులు చేయటకు సందర్లో కానీ వీధుల్లో కానీ లేదా దేవాలయాలకు ఒంటరిగా వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ తెలిపారు. ఈ మధ్యకాలంలో రాయవరం గ్రామానికి చెందిన ఒక మహిళ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో వెనుక నుండి గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగిలించారని సీఐ అన్నారు. వీలైనంత మట్టుకు మహిళలు బంగారు ఆభరణాలు తగు మాత్రమే ధరించారని, రాత్రి సమయాల్లో వీలైనంత వరకు మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయకుండా ఉండే విధంగా వ్యవహరించాలన్నారు. మహిళలు ఎక్కువ బంగారం నగలను ధరించి వీధులలో కానీ ఇళ్ల మధ్య సందుల్లో కానీ ఉండడం మంచిది కాదని, అలాగే కొత్త వ్యక్తులతో మసలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ తెలియజేశారు. ఒకవేళ ఎవరికైనా మీ పరిసర ప్రాంతాల్లో మహిళలకు ఏ విధమైన ఇబ్బంది ఏర్పడినట్లయితే తక్షణం పోలీస్ వారిని సంప్రదించారని సీఐ భాస్కర్ రావు అన్నారు. అలాగే మండలంలో ఎక్కడైనా పండుగలు, తీర్థాలు, విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే తప్పనిసరిగా పోలీస్ వారి అనుమతి తీసుకోవాలని, ఆయా తీర్థాలలో, విందు పండుగలలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయవరం ఎస్ఐ ఈవీఎస్ఎం సురేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల నుంచి కూడా కార్తీక మాసం ప్రారంభమైంది, అలాగే సంక్రాంతి వరకు కూడా ఏదో పండుగలు, తీర్థాలు మన ఏరియాలో జరుగుతుంటాయి. కాబట్టి ఎస్పెషల్లీ కార్తీక మాసం సందర్భంగా మహిళలకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు తెల్లవారుజామున పని చేసుకుంటానికి సందులు లేచినప్పుడు కానీ లేకపోతే గుడులకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని కోరు. ఎందుకంటే నేను మనందరికీ తెలుసు, ఒక సందులు ఒంటరికి వెళ్తున్న మహిళ మెడలో గొలుసు తెంపుకుపోయారు. ఇది క్రొత్తగా ఈ మధ్య కొంతమంది పని లేనివాడు కానీ దొంగలు కానీ కొత్త ఎంపు ఎంచుకున్నారు. కాబట్టి దీనిలో ఏంటంటే వాళ్ళు సింపుల్గా మన ఏరియాలో కొంచెం మహిళ అందరూ పనిషిల్గా ఉంటారు కాబట్టి మినిమం మెడలో ఏదో బంగారం దొరుకుతున్న ఉద్దేశంతో అటెంప్ట్ చేస్తారు. కాబట్టి మహిళలందరూ కూడా గుళ్ళకు వెళ్ళేటప్పుడు కానీ సాయంత్రం పూట బయట కానీ ఏదైనా కార్యక్రమంకి వెళ్ళేటప్పుడు ఎక్కువ మొత్తంలో బంగారు వస్తువు ధరించి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఒంటరిగా ట్రావెల్ చేయడం అనేది ఉండకూడదు. మీకు కూడా ఎవరైనా మనిషి పెట్టినట్లయితే మనం విలువైన వస్తువులు కోల్పోకుండా ఉంటాము. కాబట్టి మరీగా కోరుకునేది ఏంటంటే, ఎక్కువ బంగారం వేసుకుని మీరు ఎటువంటి పరిసరం అంటే ఎలోనుగా సందుల్లో వెళ్ళేటప్పుడు కానీ మీ మన ఇల్లే కదా అని ఉండటం కానీ ఉండదు. అడ్రస్ అడిగి ఏమంటే అడ్రస్ ఎక్కడ అని కూడా అడిగి మళ్ళీ లేకపోతుంటారు. కాబట్టి కొంచెం కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ లేకపోతే సందుల్లో తిరిగేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త ఉండవలసిందిగా మా మనవి. అలాగే మరొక విజ్ఞప్తి ఏంటంటే, పండుగలు తీర్థాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి విందులు అవి ఏర్పాటు చేస్తుంటారు, పెళ్ళిళ్ళు, బర్త్డే ఫంక్షన్స్లో సినిమా ఆర్కెస్ట్రాలకు వెళ్తూ దయచేసి ఎవరు కూడా పాటలు రికార్డింగ్ డ్యాన్స్ అవి ఏర్పాటు చేయకూడదని. ఎందువల్లంటే ఆ రికార్డింగ్ డ్యాన్స్ తదుపరి వేరే కానీ అసెంబ్లీ డ్యాన్స్గా పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఎటువంటి రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయకూడదని, ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా సరే కూడా పోలీసు వారికి ముందస్తు సమాచారం మరియు అనుమతి చేయాలని కోరుచున్నాము. అలాగే మామూలుగా అంటే సీతాగా మన ఏరియాలో రోడ్లు కూడా కొంచెం ప్రమాదం, గోతులు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే రోడ్లపై ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుని కొంచెం వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే గోతుల్లో పడిపోయి ప్రమాదశాత్తు చిన్న చిన్న దెబ్బలు తాగడం, ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఒక ఫ్యామిలీ దెబ్బలు తగిలినా కానీ, ఒక మనిషి చనిపోయినా కానీ చాలా తీవ్రమైన ఇష్యూ. కాబట్టి మీరు మన రహదారుల్లో ప్రయాణించేటప్పుడు వర్షాకాలం బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు వెహికల్స్ వేసుకునేటప్పుడు కంపల్సరిగా హెల్మెట్ ధరించాలి. ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కోరుతున్నాం. తప్పనిసరిగా మీరు వెహికల్స్ని ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలని మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ.